हरिः ओ श्रीगुरुभ्यो नमः शास्त्रं शरीरमीमांस శంకరాచార్య సుమే జన్మ జన్ వివేక చూడమణి ఆది శంకర భగవత్పాద క్రిత ఈ ప్రకరణ గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాము కారణాంతరాల వలన మూడు వారాలు నచ్చలో అంతరాయం జరిగినది మళ్ళీ కొనసాగించుకోవడానికి భగవత్పాదుల వారి అవినజ్ఞ అయినది ఈనాడు అంశం ఏమిటంటే దేహమునందు ఉదాసీనత దేహాన్ని వదిలిపెట్టవయ్యా అంటూ చెప్తున్నారు నూట పదిహేనవ భాగము ఈనాడు నాలుగు వందల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఐదు శ్లోకాలను తీసుకుంటాం స परिदृश्यमानाम् आभासरूपेण फलानुभूत्या शरीरमाराक्षवन् निरस्तम् पुनर्न सन्धत्त महात्मा सतत विमल बोधानन्दरूपम् समेत्य च जडमलरूपोपाधिमेतं सुदूरे అథ పునరీష్ అథ పునరీ నైష స్మర్యతూ స్మరణ విషయభూత కల్పతే ఉత్సనాయ సమూలమేత సదాత్మని బ్రహ్మణి నిర్వికల్పే తతస్వయం నిత్య విశుద్ధ आनन्दात्मना तिष्ठति विद्वरिष्ठः प्रारब्धसूत्रग्रथितं शरीरं प्रयतु वा तिष्ठतु गौरिवस्रक् न तत् पुनः पश्यति तत्त्ववेत्ता आनन्दात्मनि ब्रह्मणि लीनवृत्तिः अखण्डानन्दत्मानं विज्ञाय स्वस्वरूपतः किमिच्छन् कस्य वा हेतोर्देहम् पुष्णाति तत्त्ववित् न पद्नाल् क्ष एव पुंसः परिदह्यमानम् आभासरूपेण फलानुभूत्य शरीरमारात् शववन्निरस्तम् पुनर्न संधत्त इदं महात्मा आभासरूपेण पुंसः छाया इव परिदृश्यमानम् फल अनुभूत्या परिदृश्यमानम् शरीरम् शववत् आरात् निरस्तम् पुनः महात्मा न संधत्ते శరీరాన్ని గురించి ఎన్ని చెప్పారో చూడండి ఆభాస రూపం అన్నారు ఛాయాయి ఫలానుభూత్యా పరిదృశ్యమానం అన్నారు శవవత్ అన్నారు శరీరాన్ని ఆరాత్ దూరము నుండియే నిరస్తం ఇదం ఈ శరీరాన్ని పునః మహాత్మ నే ఆభాస రూపేణ ఆభాస అంటే ఏమిటి అసత్యం అంటే సూపర్ ఇంపోజిషన్ దాని మీద ఇది సూపర్ ఇంపోజ్ అవడం పాము కుబుసము సత్యము కాదు కదా పాము వంటిది కానీ పాము కాదు కదా పాము కుబుసము వలె తోచున దీను వంసహ మనుజుని యొక్క ఛాయ ఇవ నీడవలే నీడ మనిషి కాదు కదా మనిషి నీడ ఉండదు కానీ ఆ నీడ నిజంగా వంశ మనుజుని యొక్క ఛాయా ఇవ నీడవలే పరిదృశ్యమానం కనబడుచున్నదీను ఫలాభూత్యా కర్మ చే పరిదృశ్యమానం అనుభవింపబడుచున్నదీను ఆ పరిదృశ్యమానం అనేది రెండు మాటలు పెట్టుకోవచ్చు శరీరం శరీరము శవవత్ జీవించి ఉన్నను శవము వలె ఆరాత్ దూరముగా నీరస్తం విడవబడినదిగం అయినటు ఇంటి దేహమును పునః మరలా మహాత్మా ఆత్మతత్వము నరిగినటువంటి జ్ఞాని మనుజుడు నందత్తే స్వీకరింపడు తలపడు జన్మించడు చూడండి అసత్య రూపమైనటువంటిది ఒకటి నీడ వంటిది రెండవ ఉపమానం చెప్పారు కర్మఫలము చేత అనుభవించబడుతుంది కానీ దీనికి నిజంగా వాస్తవత లేదు జీవించి ఉన్నా కూడా శవం వంటిది ఇటువంటి దానిని దూరముగా విడువబడినటువంటి ఈ శరీరాన్ని మళ్ళీ మహాత్ముడైనటువంటి వాడు న సాంతత్తే స్వీకరింపడు అంటే మరల ఈ శరీరాన్ని పొందడు అంటే జన్మించడు పాము కుబుసము వలే అసత్య రూపమైన దియును మనుజుని వలే కనబడుచున్నను నిజము కాని దీయును కర్మ ఫలానుభవము చే అనుభవింపబడుచున్నదియును శరీరము జీవించుయులను శవం వలె దూరముగా విడువపడదగినది అయినటువంటి అసత్యమైన దేహాన్ని ఆత్మతత్వాన్ని తెలుసుకున్న మనుజుడు పునర్న సంధత్తే మరల స్వీకరింపడు అంటూ చెప్తుంది అంటే తలపడు జన్మించడు ఫను పునన్న నిరన్న इदं మహాత్మా బ్రహ్మనిష్టలో స్థిరపడినటువంటి జ్ఞాని స్వస్వరూపానుభూతిని పొంది శరీరమును సరకు గొనడు కన్సిడర్ ద బాడీ టేక్ ఇన్ టు సరకు గొనడు అనేట మంచి తెలుగు ప్రయోగం సర్పము కుబుసుమును విడిచి దాని ఎందు ఇది నాది అనే మమకార ఆసక్తిని చూపిస్తుందా నీడ వంటిది అసత్యమైనది శవప్రాయమైనది అయిన ఈ శరీరముపై ఆపేక్ష వదలు మోయి గురువుగారు బోధిస్తున్నారు జ్ఞాని శరీరముపై మమకార అహంకారాలను కనపరచడు శరీర ప్రాప్తి కోసం పాకులాడడు కర్మ చేయడు శరీరము ఆమరణాంతము భాషించుచునను తద్విషయమున ఉదాసీనుడుగానే ఉండును మరలా శరీరాన్ని పొందడానికి ఆసక్తి అనురక్తి కలిగి ఉండడు అనగా పునరావృత్తి ఉండదు ఇక్కడ ఆప్తవాక్యం ఒకటి స్మరించచ్చు శరీరం అస్థిరం విద్ధి స్థిరం విద్ధి శరీరకం శరీరం బాడీ అస్థిరం విద్ధి అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఇంపర్మనెంట్ బట్ వాట్ ఇస్ స్థిరం దెన్ శరీరగం విద్ధి స్థిరం శరీరకం అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ ఆ క్షేత్రజ్ఞుడు అది స్థిరం ఎందుకో ఈ శరీరం ఉందే ఇది కౌంతేయ ఇది క్షేత్రమిత్యభిధి ఇదం శరీరం కౌంతేయ ఆయన ఎవరి శరీరాన్నో అక్కడ ఉన్నటువంటి వాడిని యుద్ధంలో ఉన్నవాళ్ళని చూపించి చెప్పలే చూపించుకొని ఇదం శరీరం క్షేత్రం క్షేత్రమితే ఈవెన్ పరమాత్మ శరీరం అయినప్పటికీ కూడా శరీరం శరీరమే కదా క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం ఎత్త జ్ఞానము అతమ అన్నాడు ఈ క్షేత్రము నశ్వరము క్షేత్రజ్ఞుడైనటువంటి ఆత్మ నిత్యము అనే విషయాన్ని శరీరం అస్థిరం విధి స్థిరం విధి శరీరకం అనే విషయాన్ని ఆత్మజ్ఞాని చక్కగా తెలుసుకున్నారు అంచేత అస్థిరమైన శరీరము పై మీద ఏ విధమైన మమకారము ఆ ఆసక్తి లేకుండా ఉంటారు కర్మఫల అనుభవ రూపమే ఈ శరీరము ఈ శరీరము నింద్యమని హేయమని ఉద్బోధ చేస్తున్నారు ఏమిటి ఇక్కడ బోధనం శరీర అభిమానమును తజింపు ఆత్మ నిష్ఠయందు స్థిరపడము అనున్నది ఈ శ్లోకం తాలూకా పిండితార్థం

అథ వాంత వస్తు స్మరణ విషయభూతం కల్పతే చూడండి శరీరాన్ని వాంతి చేసుకున్నటువంటి మెటీరియల్ తో కంపేర్ చేస్తున్నారు వాంత వస్తు వాంతి అయినటువంటి పదార్థం ఏదైతే ఉందో అటువంటిది ఈ శరీరం దాని మీద ఎవరికైనా మమకారం ఉంటుందా వాంతి చేసుకున్నటువంటి దాన్ని ఎవరైనా సరే మన మమకారంతో చూస్తారా అయ్యో నా వాంతి ఇదని సతత విమల బోధ ఆనంద రూపం సమేత నిరూపమేమిటి సతత విమల బోధ ఆనందరూపం దానిని సమ సమ్యక్ ఏత్య సమేత జడమల రూపా ఉపాధి ఏతం సుదూరే త్యజ అథనరీష నమర్యతాం దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ థింకింగ్ ఇట్ అగైన్ అబౌట్ ద బాడీ వాంత వస్తువు స్మరణ విషయభూతం ఉత్సనాయ కల్పతే వాంత వస్తువు మళ్ళీ జ్ఞాపకం వస్తే కూడా అసహ్యమే కలుగుతుంది కానీ దానిపై మమకారం ఉంటుందా అటువంటిది శరీరము వాంత వస్తువయ్యా అంటుందా సతత నిరంతరము విమల నిర్మలమైన బోధానంద చిదానంద బోధ అంటే చిత్ జ్ఞానం రూపం నీ రూపమైన స్వరూప పరమాత్మను సమ్యక్ సమ్యక్ ఏత్య సమేత్య బాగుగా పొంది జడ మల రూప జడము మలినములతో కూడినది వాటి తలుక ఒక ప్రతిరూపమైనటువంటి ఈ స్థూల శరీరమున్నదే ఉపాధిం ఉపాధి శరీరమును ఏతం అసహ్యము క్షణభంగురము సర్వ మలిన నిలయము ఈ శరీరాన్ని సుదూరే మిక్కిలి దూరము నుండు ఆరాత్ అన్నారు ముందు శ్లోకంలో అంటే దూరము నుండి సుదూరే అన్నారు రెండు ఒకటే అర్థం త్యజ వదలుమా అథ అట్టి శరీరాన్ని దూరీకరించి పునరపి ఆత్మ వస్తువును తెలుసుకున్న పిదప ఏష ప్రతిబంధకమైనటువంటి ఈ దేహాన్ని నస్మరియతం స్మరించవలదుగాక నమర్యతాం స్మరింపకుందురుగాక నస్మరియతాం స్మరించవలదు వాంత వస్తువు వాంతి చేయబడినటువంటి వమనము అంటనం అన్న వంట వాంతి వమనము చేయబడినటువంటి వస్తువు స్మరణ విషయభూతం స్మరణకు వచ్చినప్పటికీ కూడా ఉత్సనాయ అసహ్యమునే కలిగించును కల్పతే కల్గించు కదా అంటున్నాడు నిరంతరము నిర్మలమైన జ్ఞానానంద స్వరూపమా నీవు అది నీ స్వరూప పరమాత్మను బాగుగా పొంది దానికి జస్ట్ ఆపోజిట్ అయినటువంటి జడముల రూపమైన ఉపాధి అయినటువంటి అసహ్యమైనటువంటి క్షణ భంగురమైనటువంటి సర్వమలిన నిలయమైనటువంటి ఈ శరీరాన్ని మిక్కిలి దూరం నుంచే త్యజించు అట్టి శరీరాన్ని దూరీకరించి దూరీకరించి ఆత్మ వస్తువును తెలుసుకునిన పిదప ఇంకప్పుడు ప్రతిబంధకమైన ఈ దేహం గురించి ఇంకెవడు ఆలోచిస్తాడు ఈ ప్రతిబంధకంగా ఉండేటటువంటి సంసారానికి కారణమైనటువంటి శరీరాన్ని మరింపవలదు వాంతి చేయబడిన వస్తువు తిరిగి స్మరణకు వచ్చిందనుకోండి అప్పుడు ద్రోతాన్ని కలిగిస్తుందా ఆనందాన్ని మమకారాన్ని కలిగిస్తుందా అసహ్యాన్ని కలిగిస్తుంది కదా అంటున్నారు సతత విమల సమేత్య జజ జడమల సుదూరే అథ పునరపి నైష స్మరింతవస్తు వాంతవస్తు స్మరణ విషయభూతం కల్పతే కుత్సనాయ ఈ శ్లోకంలో దృశ్యాన్ని త్యజించమంటున్నారు దృశ్యం అంటే దగ్గరగా కనిపిస్తున్న దృశ్యం ఏమిటి నువ్వు ఇదం శరీరం ఈ శరీరం ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఈ దృశ్యాన్ని ఈ దృశ్యం మీద శరీరమునందు మమకారాన్ని విడుమా వాంతి చేసుకున్న పదార్థాన్ని ఎప్పుడైనా తిరిగి జ్ఞాపకం చేసుకుంటాడా ఎట్లీస్ట్ అది రోత కదా అనేక ద్వేషోదలతో కూడి మలభూయిష్టమైనటువంటి శరీరమును క్రక్కిన వాంతితో పోలుస్తున్నారు అటులోనే జడము మల నిలయము ఉపాధి మాత్రము నశ్వరము అయినటువంటిది ఈ దేహం దీనిని తిరిగి తిరిగి స్మరించుట ఈ దేహభావన కలిగి ఉండుట దేహ తాదాత్మ్యంతో జీవించడం అసహ్యం కాదు కనుక విడువు దూరముగా నుంచుము దేహభ్రాంతి మమకారము తిరిగి పుటకరించునేమో అని వాంత వస్తువు రోతతో పోల్చి చెప్తున్నాడు మళ్ళీ కొంచెమైనా దేహభావం వచ్చేస్తుందో అంటే వరే అది వాంతిరా వాంత వస్తువు మీద మణి మమకారం ఏమిటి నీకు అంటూ వాంతితో పోల్చి చెప్తున్నారు నీ స్వరూపం అంటివా నిత్య నిర్మల జ్ఞానానంద పరబ్రహ్మస్వరూపము అతి తెలియము ఈ వాంత వస్తువైన శరీరం గురించి ఎందుకయ్యా నీకు ప్రాకులాట నీ ఆత్మస్వరూపం స్మరించి తరించుము దానిని పొంది ఆత్మనిష్టలో సర్వదా ఉండుము అంటూ బోధిస్తున్నారు తర్వాత చూద్దాం సమూలమేతహ్యవ్వు సదాత్మని బ్రహ్మని నిర్వికల్పే తత స్వయం నిత్య తోధనందరిష్ట ప్రత్యేకమైన మాట పడేశారు ఒక టెక్నికల్ వర్డ్ విద్వరిష్ట అన్నదంటే ఏమంటే చూడాలి సదాత్మని నిర్వికల్పే బ్రహ్మణి వహ్నౌ సమూలం ఏతత్ పరిదహ్య నిర్వికల్పే బ్రహ్మణి వహ్నౌ సదాత్మని నిర్వికల్పే బ్రహ్మణి వహ్నౌ ఏతత్ సమూలం పరిదహ్య దీనంత ఆ అనే బ్రహ్మాగ్నిలో తాపేమ విధ్వరిష్ట విధ్వరిష్టుడు స్వయం నిత్య విశుద్ధ బోధ ఆనంద ఆత్మన తిష్టతి ఎవరండి విధ్వరిష్ఠుడు చూద్దాం సదాత్మని సద్రూపమైన నిర్వికల్పే ఏ వికల్పములు సంశయములు లేనటువంటి బ్రహ్మణి బ్రహ్మమణుడు వాహనౌ మహా ప్రజ్వల్యమైన మనమైనటువంటి విశుద్ధమైన అగ్నియందు సమూలం అజ్ఞానమున మూలముతో సహా ఏతత్ ఈ దృశ్య ప్రపంచాన్ని దృశ్యం మీద ఉదాసీనంగా ఉండు దృశ్యాన్ని తజించు అంటూ చెప్తున్నాడు పరిదహ్య బాగుగా కాల్చి ఎందులో కాల్చాలి ఏ వికల్పములు సంశయములు లేనటువంటి బ్రహ్మాగ్ని ఎందు బ్రహ్మమనే వాహనవు అగ్ని ఎందు విశుద్ధ అగ్ని ఎందు అజ్ఞానాన్ని మూలంతో సహా ఈ దృశ్య ప్రపంచాన్ని పూర్తిగా పరిదహ్య దహ్య అంటే కాల్చి అని పరిదహ్య అంటే అన్ని వైపుల నుంచి మంట పెట్టేసి అది తత అజ్ఞానము భస్మమైన తరుపది విధ్వరిష్ట బ్రహ్మ విధ్వరిష్ఠుడు స్వయం తానుగా నిత్య విశుద్ధ బోధ ఆనంద నిత్య విశుద్ధమైన చైతన్య బోధ అంటే చైతన్యం బోధ ఆనంద చైతన్య ఆనంద ఆత్మనా స్వరూపంతో తిష్టతే నిలిచి ఉంటున్నాడు అందులో స్థిరపడి ఉన్నాడు సరే ఇప్పుడు ఈ విద్వరిష్ఠుడు అంటే ఏమిటో తెలుసుకోవాలి తెలుసుకుందాం సద్రూపమైన ఏ వికల్పములు సంశయములు లేనటువంటి బ్రహ్మమనేటటువంటి అనేటటువంటి మహాప్రాజ్వల్యమానమైన విశుద్ధ అగ్ని ఎందు అజ్ఞానమును అజ్ఞానమును మూలముతో సహా ఈ దృశ్య ప్రపంచమునంతటినీ బాగుగా కాల్చివేయుము పరిదహ్య వాహ్నవ్ పరిదహ్య వహ్ నౌ పరిదహ్య బోధానంద విశుద్ధ బ్రహ్మణి పరి అగ్ని వాహ్నవ్ పరిదహ్య తరుపతి బ్రహ్మ విధ్వష్ఠుడు తానుగా నిత్య విశుద్ధమైన చైతన్య ఆనంద స్వరూపము నందు నిలిచి ఉంటున్నాడు కా అంటూ మోటివేట్ చేస్తున్నారు సమూలమే తో సదాత్మని బ్రహ్మణి నిర్వికల్పే తత స్వయం నిత్య విశుద్ధ విద్వరిష్ట ఈ శ్లోకమున బ్రహ్మ విద్వరిష్ఠుని యొక్క స్థితిని బోధిస్తున్నారు తెగి సకలము ఆత్మ తెలిసిన వాడు అన్నారు అన్నమయ్య తెగి సకలము అన్నిటి తెగదంపులు చేసుకుంది ఆత్మ తెలిసినవాడు మర్మమై పరిభక్తి మరువని వాడు ఏ కులజుడేమి ఎవడైన ఆయన శరీరం లేదు కదా ఆయన కులము జాతితో ఇంకేం సంబంధం ఉంటుంది తెగి సకలము ఆత్మ తెలిసిన వాడు అటువంటి వాడే బ్రహ్మ విద్వరిష్ఠుడు సదాత్మ అన్నారు ఇక్కడ సదాత్మ అంటే ఏమిటి కాలత్రయబాధ్యమైనటువంటి స్వరూపము కలది నిర్వికల్ప పరబ్రహ్మం నిర్వికల్పే బ్రహ్మణి వాహ్నవ్ బ్రహ్మణి మహా ప్రజ్వల్యమానమైనటువంటి నిర్ధూమ అగ్ని ధూమములేని పొగలేని అగ్ని గు పురుష జ్యోతిరివ అధూమక అంటూ కఠోపనిషత్తులో అధూమకహు గురువుగారు మనకు బోధించారు మనను మననం కూడా చేసుకుంది అంగుష్టమాత్ర పురుష జ్యోతిరివ అధూమక అటువంటి నిర్ధూమ అగ్నిలో సమూలం పరిదహ్య సమస్త దృశ్య చేతాన్ని అజ్ఞానమైనటువంటి అనేటటువంటి మూలంతో సహా నిశేషముగా కాల్చి పరిదహ్య సద్రూపము భేదశూన్యము అగు పరబ్రహ్మ తత్వాన్ని ఆకలింపు చేసుకునినటువంటి వాణిని శ్రేష్ట విద్యావేత్త ఎవరుంటారో ఆయనే బ్రహ్మ విధ్వరిష్ఠుడు నిత్య విశుద్ధ బోధానందాత్మన నిత్యా కాలాతీత విశుద్ధ విశుద్ధమైన బోధ చైతన్య ఆనందాత్మన చైతన్యానంద స్వరూపమునందు తిష్టతి విద్వరిష్ట అటువంటి విధ్వరిష్ఠుడు బ్రహ్మభూతుడై జీవన్ముక్తుడై నిలచియుండును అతనికి ఎప్పుడు నువ్వు అనాత్మ గాని దృశ్య జాతమునందు గాని మనసు ప్రవర్తించదు ఈ విధ్వరిష్డు అనేటటువంటిది సప్త జ్ఞాన భూమికలలో విధ్వరిష్టిని స్థితి పినకిల్ అత్యంత ఉత్కృష్టమైనటువంటిది సా కాష్ట సా పరాగతి అంటనే అటువంటి స్థితి ముందు కూడా చెప్పుకున్నాం ఈ సప్త జ్ఞాన భూమికలు ఒకసారి వేరేగా యోగవాశిష్టంలో ఉన్నటువంటి శ్లోకాల సహాయంతో ఈ సప్తజ్ఞాన భూమికలను డీటెయిల్ గా నేర్చుకుందాం ఇప్పటికీ ఇదిగో వచ్చే వచ్చే ఫ్లోచాప్ చూడండి ఫస్ట్ స్టెప్ ఆర్ ఫస్ట్ లెవెల్ ఈ శుభేచ్ఛ రెండవది విచారణ సత్వాపత్తి అసంశక్తి పదార్థాభావిని తురియగా అంటే ఏడు భూమికలు ఏడు స్థాయిలు ఏడు లెవెల్స్ ఏదో ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డి డాక్టరేటు పోస్ట్ డాక్టర్లు నేను చెప్తాను కదా అలాంటి లెవెల్స్ ఇక్కడ నాలుగో లెవెల్లో మనం బ్రహ్మవిత్ అనే ఆయన మనం చెప్పుకుంటాం బ్రహ్మవిత్ నెక్స్ట్ స్టేట్ బ్రహ్మ విద్వర్ తరువాతదిద్వర్యు ఆ తరువాతది బ్రహ్మవిత్ వరిష్ఠ ఎప్పుడైనా ఇష్టా వచ్చిందంటే అది సూపర్లేటివ్ డిగ్రీ అని పసిష్ఠా అలాగే ద్రఢిష్ట బలిష్ట చదువుతున్నాం కదా ఉపనిషత్తులో అష్ట అంటే సూపర్లేటివ్ డిగ్రీ అని అర్థం బ్రహ్మ విద్వరిష్ఠుడు విచారణ తను సత్వాపత్తి పదార్థ అభావిని విధ్వని ఏడు సప్త జ్ఞాన భూమికలు బ్రహ్మవిత్ బ్రహ్మ విధ్వ బ్రహ్మ విధ్వరియు బ్రహ్మ విధ్వరిష్టం చెప్తున్నారు గురుగారు ఈ బ్రహ్మ విధ్వరిష్ఠుడు అనే ఆయన తిష్టతి బ్రహ్మ విధ్వరిష్ట విధ్వష్ట అన్నారు అటువంటి విధ్వరిష్ఠుడు బ్రహ్మే భూతుడై జీవన్ముక్తుడై నిలచి ఉంటాడు అతనికి అనాత్మ వస్తువుల గాని దృశ్య జాతమునందు గాని ఎట్టి విధమైన మమకారము మనస్సు ఆలోచన ఉండదు సప్త జ్ఞాన భూమి కలలో అత్యంత ఉన్నతమైన స్థితి ఈ బ్రహ్మ విద్వరిష్ఠుడు ప్రారబ్ధ సూత్ర గ్రథితం శరీరం ఎలాగండి వచ్చింది శరీరం ప్రారబ్ధ సూత్ర గ్రథితం శరీరం ప్రారంధం అనేటటువంటి త్రాట తీసుకుని దారాన్ని దానికి పురుషలకుచ్చితే ఎలా ఓ దండ ఏర్పడుతుందో శరీరం ప్రారంధమనే సూత్రం మీద గుర్తబడినదయ్యా ఇది ప్రయాతువా ప్రయాతువా తిష్టవ సృక్ ప్రాయాిష్ట గోరివస్రక్ నత్పున పశ్యతి తేత్త ఆనందోత్మని బ్రహ్మ లీనవృత్తి ప్రారబ్ధ సూత్ర శరీరం ప్రారంధ కర్మ ఫలానుభవానికి అనుగుణంగా ఏర్పడిందయే శరీరం గోస్రక్ ఆవు మెడలో నుం దండవలి తత్ ఆనందాత్మని బ్రహ్మణి వృత్తి తత్వవేత్త మంచి దృష్టాంతంతో ఉపమానంతో పోలుస్తుంది ఆవు ఉందనుకోండి ఆవుకి మనం డెకరేషన్ కోసం పూసలు ఇవి అవి ఏవో గంటలు అన్నీ గుచ్చి మువలు అన్నీ గుచ్చి దండ తయారు చేసి మెళ్ళలో కట్టాం దాని కుంకుమొట్లు ఇవి పెట్టి అన్నీ పూజ చేస్తాం దాన్ని పూజ చేస్తున్నట్టు తెలుస్తుందా ఈ మెళ్ళలో ఈ గంటలు అవి కట్టారు లేకపోతే దండ కట్టారు పూసల దండ ఎరుపు రంగు రంగు మంచి మంచి బాగున్నాయి పూసలు అంటూ ఆవు అనుకుంటుందా మెడలో పూసల దండతో ఆవుకి ఏమిటి మమకారం ఏమి ఈ శరీరం కూడా ప్రారంభమనేటటువంటి పూసల దండరా దీని మీద ఎందుకు ఈ మమకారం రంగురంగులుగా కనిపిస్తుందంతే అది ఆ పోసల దండ పడిపోయినా ఉన్న ఆవుకి ఏ విధంగా సంబంధం లేదో నీకు కూడా ప్రాయా తిష్టతువా ప్రయాతువా అంటే పడిపోయిన పడిపోగాక తిష్టతు అంటే ఉన్నను ఉండుగాక ఉంటే ఉన్నాయి ఉడితే ఓడినాయి అంటాం కదా అలా ప్రారంధం ప్రారంధ కర్మ నడి సూత్ర దానముచే గ్రథితం పూర్తబడిన శరీరం ఈ ఇంద్రియ సంఘాత రూపమైన శరీరము గో ఆవు యొక్క స్రక్ అంటే సాధారణంగా సక్ అంటే పూలమాలని ఇక్కడ ఏమిటి పూలమాల పోతున్న పూసలమాలనండి మెడలోని దండవలే ఇవా ఆ దండపై ఆవునకు ఏమేమి మమకారం ఉండును ప్రయాతువా పడిపోయినను పడిపోవుగాక యాతు అంటే వెళ్ళడం ప్రయాతు అంటే వెళ్ళిపోయింది పడిపోతున్నా పడిపోవడం తిష్టత్తువా ఉన్నను ఉండని ఆనంద ఆత్మని ఆనంద స్వరూపమైన బ్రహ్మణి బ్రహ్మమునందు లీన వృత్తి లయమైనటువంటి చెత్త వ్యాపారము కలిగినటువంటి తత్వవేత్త స్వరూప పరమాత్మ తత్వాన్ని తెలిసినటువంటి జ్ఞాని తత్ ఆ శరీరమును పునః తిరిగి నపశ్యతి చూడడు జన్మించడు ఓకే ఇంద్రియ సంఘాత రూపమైన ఈ శరీరము ఎలా వచ్చింది ప్రారంధ కర్మమైన దారముచే కూర్చబడినది ఆవు మెడలోని పూసల దండ ఉండిననేమి ఊడిననేమి ఆ పూసల దండపై ఆవునకు ఎట్టి మమకారమైనను ఉండునా అటులనే జ్ఞానికి ఈ శరీరము పడిపోయాను పడిపోవుగాక ప్రయాతువా తిష్టతువా ఉనను ఉండుగాక అతడు ఉదాసీనుడై ఉండునే గాని మోహమునబడడు ఆనంద స్వరూపమైన బ్రహ్మమునందు లయమైన చిత్త వ్యాపారము గల స్వరూప పరమాత్మతత్వమున రింగిన తత్వవేత్త శరీరమును తిరిగి మరల చూడడు మరల జన్మించడు ప్రారబ్ధ సూత్ర గ్రథితం శరీరం ప్రయాతువా తిష్టతు గోరివస్త్రక్ ప్రయాతు గోరివస్రక్ నత్పునేత్త ఆనందాత్మని బ్రహ్మణి వృత్తి అలంకారం కోసం మనం మెడలో కట్టిన పూసల దండపై ఆవు గారికి ఏమైనా మమకారం ఉంటుందా ఆ దండ ఉన్నను ఊడి పడిపోయినను ఆ ఆవునకు ఏమిచ్చింత దృష్టి పూసలదండపై లేదు జ్ఞానికి దృష్టి శరీరముపై లేదు అట్లే ప్రారబ్ధ కర్మ ఫలితముగా ఏర్పడిన శరీరముతో జ్ఞానికి ఎట్టి సంబంధము గాని వ్యామోహము గాని దానిపై మమకారము గాని ఉండదు బ్రహ్మ సాక్షాత్కారము లభించి జీవన్ముక్తిని పొందిన జ్ఞాని ఉదాసీనుడు ఇదే భగవద్గీతలో నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి అంటూ నిర్మమ లేదు నిరహంకార నాది నేను అనే భావన లేదు శరీరము కొంతకాలం ఉండినను ఊడినను అతనికి ఎట్టి ఆశ నిస్పృహ వ్యధ బాధ ఏది కలుగు ఉన్నాదని ఆనందము పోయిందని వ్యధ లేదు మనసు నిరవధిక ఆనందాత్మలో లీనమైన పెదప అతడు ఆప్త కాముడు అదే పూర్ణ కాముడు అదే నిహశ్రేయస్సు అదే మోక్షము ప్రయా ప్రయాతువా తిష్టతువ మరణించిన మరణించుగాక ప్రాణముతోనున్న ఉండుగాక ఆనందాత్మని బ్రహ్మణి లీన వృత్తి అట్టి ఉదాసీనతకు కారణమేమిటి ఆనందాత్మని బ్రహ్మణి లీన వృత్తియే కారణము అటువంటి వానికి ఇక బహిర్ముఖత ఎక్కడ ఉంటుంది శరీరం తత్ తత్పున పశ్యతి మరల శరీరముపై ఆశ ఉండదు అనగా जन्मराहित्यमु चमु मणिआत्म पखंडा अनंदमाता अनंदिक्याय स्वस्वरूपता हर किमिच्छन कश्यवाहेतो देहम पुष्णाति सत्ववितु इतापवितु देहं पुष्णाति, पुष्णाति किमिच्छन देनि कोरि कश्यवाहेतो का ये को कारणं कोसम ये वर्य कारणं कोसम इ देहनि पोषित అఖండానందం ఆత్మానం విజ్ఞాయ స్వస్వరూపత తత్వవిత్ స్వస్వరూపత అఖండానందం ఆత్మానం విజ్ఞాయ కిమిచ్చం కశ్యవా హేతు దేహం పుష్ణాతి ఏమి కోరి ఎవరి హేతు వలన ఎవరి కారణం కోసం ఈ దేహాన్ని ధరిస్తాడు నేను ఎవరి కోసం బతకాలి ఎందుకు బతకాలి అని ప్రశ్న వేసినట్టు కిమిచ్చను కశ్యవా హేతు అంటూ దేహం పుష్ణాతి తత్వవిత్ బ్రహ్మతత్వ వివేకము గలగవాడు గలిగినవాడు స్వస్వరూపత స్వస్వరూపర రూపయోగము వలన అఖండానందం అఖండానంద స్వరూపుడు ఆత్మానం పరమాత్మను విజ్ఞాయ జ్ఞాయ అంటేనే చాలు విజ్ఞాయ బాబుగా నరింగి కిమిచ్చన్ దేనిని కోరిన వాడై కశ్యవా లేక యవని యొక్క హేతో కారణము వలన దేహం ఈ దేహమును పుష్ణాతి పోషించును కిమిచ్చం కశ్యవాహేతో దేహం పుష్ణాతి తత్వవిత్ అన్న దేహ పోషణకై ఆయనకు మమకారం ఉండదు వివేకము కలిగినటువంటి బ్రహ్మవేత్త స్వస్వరూప పరబ్రహ్మానందరూపయోగము వలన అఖండానంద స్వరూపుడై అఖండానంద స్వరూపుడై పరమాత్మను బాగుగా తెలిసిన పిదప ఇక దేనిని కోరిన లేక ఎవని కొరకు తన దేహాన్ని పోషిస్తాడు అంటే దేహ పోషణపై ఎట్టి మమకార ఆసక్తులు చూపించడు అంటే అర్థం అఖండానందమాత్మాస్వరూపత్యవా హేతో దేహం పుష్ణాత్వవిత్ తన స్వరూపమే అఖండానంద స్వరూపమని తెలుసుకునినటువంటి తత్వవేత్త మరి దేనిని ఆశించడు కిమిం కశ్యవాహేతో దేని కొరకు మరియు ఎవరి కొరకు దేహం పుష్ణాతి దేహమును పోషించును అతని ఆకాంక్ష ఏమిటి మోక్షమే కదా అతని ఆకాంక్ష తన లక్ష్యం సిద్ధించిపోయింది ఇక శరీరం ఉండిననేమి ఊడిననేమి ఆవు మెడలో తాడులాగా తన శరీరమును పోషింపడు అనగా దేహాభిమానమును కలిగి ఉండడు అని అర్థం అంటే భోజనం చేయడం మానేస్తాడు శరీరాన్ని కృషింపజేస్తాడు అని అర్థం దేహాభిమానాన్ని కలిగి ఉండడు తాను పొందదగిన దానిని పొంది ఉంటుట చేత అఖండానందమాత్మానం విజ్ఞాయ స్వరూపక సర్వ సంకల్పములు క్షేమైపోయాయి సర్వదా నిర్విషయ స్థితిలో నుండి దేహస్ఫృతి లేనివాడై దేహ పోషణకు యత్నింపడు ప్రత్యేకమైన ప్రయత్నాన్ని చేయడు ఇదే మనము సాధన పంచకంలో నేర్చుకుంటాం లోకోద్ధరణాది కార్యాలను చేయు జ్ఞాని కొంతమంది జ్ఞానులు ఉంటారు జ్ఞానం పొందిన తరువాత మన భగవత్పాదులే ఉదాహరణ లోకోద్ధరణాది కార్యాలన్నీ చేయాలనుకునేటటువంటి జ్ఞాని మమకారం లేకుండా జస్ట్ శరీరాన్ని అలా నిలబెట్టుకుంటాడు పట్టి జ్ఞానికి శరీరం ఒక సాధనము మాత్రమే ఈ సాధనాన్ని పటిష్టంగా ఉంచుకుంటారు అంతేకాని అభిమానాన్ని కలిగి ఉండరు దేహ త్యాగం మటుకు ఎన్నిటికీ చేయరు దేహాన్ని నిర్లక్ష్యం చేయరు దేహాన్ని పటిష్టంగా ఉంచుకుంటూ ప్రత్యేకమైనటువంటి ఆశ పోషణకు ఇంట్రెస్ట్ లేకుండా మమకారం లేకుండా శరీరంపై అభిమానం లేకుండా ఉంటారు అని అర్థం అంతేగాని దే దేహాన్ని వదిలేస్తారు సూసైడ్ చేసుకుంటారు జ్ఞానం పొందిన దేహం అక్కర్లేదు అలా కాదు ఇక చేయాల్సినవి ఉంటాయి ఈనాటి అధ్యయనాలు ఏమిటి పునర్ణసత్ ఇదం మహాత్మా ఎవరికైనా అంటే ఏరికైనా నా ఎవరికైనా అదే ఏరికైనా ఛాయా శరీరముపై మక్కువ ఉండునా నీడ ఉందండి ఆ నీడని ఎవరైనా కొట్టారు నా నీడని నాకేమైనా కష్టం కలుగుతుందా నా నీడని ఎవరైనా బాగా ఆదరించి పూలు వేసి పూజ చేస్తా నాకేమైనా ఆనందం కలుగుతుందా ఛాయా శరీరముపై ఎవరికైనా మక్కువ ఉంటుందా ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు రీరే ప్రతిబింబగా అంటూ వస్తున్నాడు అలాగే ఛాయా శరీరం మీద ఎవరికీ మక్కువ ఉండదు మహాత్ములు తమ శరీరాన్ని సరకు కొనరు దేహాభిమానము ఉండదు అంటే ఏమిటి మనం ఆత్మజ్ఞాన్ని కావాలి అంటే దేహాభిమానాన్ని వదులుకోవాలి పునరపి న స్మర్యతాం వాంత వస్తు స్మరణ విషయం కల్పతే కుచ్చనాయ వాంత వస్తు స్మరణ విషయం వాంత వస్తు మళ్ళీ జ్ఞాపక జ్ఞాపకం వస్తే కుచ్చనాయ కల్పతే హేయాన్ని ఒక విధమైనటువంటి అసహ్యాన్ని కలిగిస్తుంది పునరపి న స్మరియతం ఎవరైనా తిరిగి వాంతి వస్తువును స్మరింత స్మరిస్తారా ఎంత హేయము మలభూయిష్టమైన ఈ శరీరము వాంతి వంటిది నౌ ఏతత్ సమూలం సమస్తమును పరిదహ్యవ నౌ బ్రహ్మభావం అనేటటువంటి జ్ఞానాగ్నిలో బాగుగా పరిదహ్య కాల్చివేసి బోధ ఆనంద ఆత్మనా తిష్టతి విధ్వరిష్ట బ్రహ్మ విధ్వరిష్ఠుడు జ్ఞానానంద ఆత్మయందు తిష్టతి నిలిచి ఉంటాడు ప్రారబ్ధ సూత్ర గ్రథితం శరీరం శరీరం ఎలా కలిగింది ప్రారంభ కర్మ వలన ఈ శరీరము కూర్చబడినది కథితం అంటే కూర్చబడినది కలిగిన శరీరము ఉండిననేమి ఊడిననేమి ప్రయాతువ తిష్టతువ గోరివస్రక్ అవునకు తన మెడలోని పోషదండపై మక్కువ ఉండునా శరీరము ఉండినా ఊడినా జ్ఞానికి ఒక్కటే విజ్ఞాయ కిమిన్ కశ్యవాహేతో దేహం పుష్ణాతి తత్వవిత్ పరమాత్మ తత్వాన్ని దేని తెలిసిన వాళ్ళు దేని కొరకు కశ్యవా అంటే దేనిని దేని కొరకు కశ్యవా హేతో ఎవరి కొరకు శరీరాన్ని దేహం పుష్ణాతి శరీరాన్ని పోషించ ఆశ చూపు అంటే శరీరముపై మమకారం ఉండదు ఈనాటి అధ్యయనము ముగిసినది ఇక మనం ఏం చేస్తామంటే ఉపనిషత్ ప్రమాణాలు చూస్తాం ముందుగా గృహగారణ్యకంలోంచి ఒక మంచి శ్లోక మంత్రాన్ని చూసుకుంది ఆత్మానం చేయమస్మిరుషమిన్ కశ్య కామాయ ఇక్కడన్నారు కిమిన్ క్యవాహేతో అన్నారు కిమిన్ క్య కామాయ దేనిని కోరి ఏ ఆశ కొరకు శరీరం అనుసంజ్వరేత్ శరీరంతో పాటలు పడతాడు పురుషుడు ఆత్మానం చేజానీయాత్ తన ఆత్మను పరమాత్మయే కదా అని తెలుసుకునే అయీతి పురుష పురుష అంటే పురుషుడు మనుషుడు ఆత్మానం చేతి విజానీయా అయమస్మితి నేను ఈ పరమాత్మను తెలుసుకునచో కిమిచ్చన్ ఇక దేనిని కోరి కశ్యకామా కశ్య కామాయ ఎవరి కోరిక కొరకు శరీరం అనుసంధరేత్ శరీర తాపములను అనుసరించును ఏంటంటారు గురువు గారు కిమిచ్చం కశ్యవాహేతో దేహం ఉష్ణాతి తత్వవిత్ ఈ తత్వవిత్ అంటే ఎవడు ఈయన ఆత్మానం చేయం స్మృతి పౌరుష అనే మాటకు ఒక్క మాట తత్వవిత్ అని రాశారు ఇదే శ్లోకము మనకు బృహదారణ్యకంలో కనపడమే కాకుండా పంచదశలో ఏడవ అధ్యాయంలో ఒకటో శ్లోకంగాను పద్నాలుగవ చాప్టర్లో ఐదవ శ్లోకంగాను కూడా విద్యారణ్యుల వారు ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు బృహదారణ్యం నుంచే తీసుకున్నారు తీసుకుని ఆయన ఏడవ అధ్యాయంలో ఒకటో శ్లోకము పద్నాలుగులో ఐదులో కూడా ఈ శ్లోకాన్ని వాడి ఈ విషయమైన విషయమై ఎక్స్ప్లెయిన్ చేశారు విశ్లేషణ చేశారు ఆత్మానం చేయ అయమస్ పురుష అయస్ ఇది నేను అహం అస్మి అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్న పురుషుడు కిమి కిమిం కామాయ శరీరం అనుసంధరేత్ జ్వరేత్ అని సరే అష్టవకరగీతలో రెండో శ్లోకం ఓపెనింగ్ లోనే ఉతికి సరే శ్లోకంలో ఆయన ముక్తిమిచ్చసి తత ముక్తిసి చేత విషయా విషవత్ క్షమ ఆర్జ సత్యం భజ దోష సత్యంతుంటే నాయనా కుమారా ముక్తిసి నీకు సంసారము నుండి విడుకు తీవ్ర ఇచ్ఛ ఉన్నచో చక్షురాది ఇంద్రియములకు విషయములైన శబ్ద స్పర్శాది రూప విషయములను విషము వలె విడిచిపెట్టుము విషయాన్ విషవత్ విషయాలను విషము వలె విడిచిపెట్టవయాలి మోక్షం కావాలా ముందు ఇవన్నీ వదిలిపారే శరీరానికి సంబంధించిన అన్ని విషయాలను దూరంగా పెట్టు అప్పుడేంట రావాలి పోవలసింది ఇది విషయాలను విషవత్తు క్షమ ఓరిమి ఆర్జవము రుజుత్వము దయ భౌతదయ తోష సంతోషము సత్యం సత్యము అనే సద్గుణాలను పీయూషవత్ అమృతము వలే భజ సేవిము ముక్తిమిచ్చసి విషయా తోష సత్యం పీయూషవత్ భజ వాట్రక్షన్ మోక్షి వాసో అసి గ్రామాంతరమే వా అజ్ఞాన హృదయ గ్రంథి నాశో మోక్ష ఇది స్మృత మోక్షము నహి వాసోసి నా గ్రామాంతరమేవా మోక్షం అనేది లోకాంతరంలో కాపురం ఉండలేదు లేక ఏదో ఒక ఇంటి లోపల గాని గ్రామము లోపల గాని ఉండేటటువంటిది కాదు ఒక వస్తువు పలానా ఊరు అయోధ్యలో పెడితే అక్కడేమో మోక్షం ఉంటుంది విశ్వనాథుడి దగ్గరికి వెళితే అక్కడ మోక్షం ఉంటుంది అలా ఉండదు అయితే మరి ఎక్కడున్నదండి అజ్ఞాన హృదయ గ్రంథి నాశ హృదయములో ఒక గ్రంథి ఉంది ఓ చిక్కుముడి ఏమిటా చిక్కుముడి రెండు కలిసిపోయి ముడి విడిపోయి ఏమిటా రెండు చిత్ అంటే ఆ చైతన్యము ఒక భాగము జడము అనాత్మ ఒక భాగము ఈ రెండు కలిసిపోయి టైట్ గా నాట్ అయిపోయి ఆ నాటి విడి విడిపోయి ఈ నాటిలో ఈ అనాత్మ వదిలేసి ఆ చిత్తును పట్టుకుంటే అజ్ఞాన గ్రంథి నాశమే మోక్షము అజ్ఞాన గ్రంథి నాశో మోక్ష ఇది స్మృత ఆత్మానాత్మ వివేకంచే అనాత్మైనటువంటి దేహభావాన్ని విడవడానేయా మోక్షము అంటూ అష్టావక్ర గీత తరక వివరణలో నేర్పించారు

ంచి కర్తవ్యం అస్తి చేత్వవిత్ అస్తి చేత్ ఏమైనా ఇంకా చేయాల్సిన పనులు మిగిలిపోతే నేను ఈ కర్మలు చేయాలి ఉపాసనలు చేయాలి ఇవన్నీ చేయాలి ఈ దేహం కోసం ఈ సూక్ష్మస్థుల దేహాల కోసం పాటు పడాలి అని ఏమైనా కర్మలు మిగిలి ఉంటే అస్తి చేత్ ఇంకా మిగిలి ఉన్నట్లయితే నసతత్వవిత్ ఆయన తత్వవిత్ కాదయ్యా ఎవరైతే ఇంకా కోరికలు మిగిలి ఉండి దేహం కోసం పరితపిస్తూ అహంకార మమకారాదులతో కార్యక కామ్య కర్మలను నిష్కామ కర్మలను యో కర్మలను ఉపాసనను చేస్తున్నాడు నతత్వవిత్ సత్వవిత్ అస్తి చేమృతైన తృప్తస్య జ్ఞానామృతము చే తృప్తుడైన వాడు కృతకృత్య ఆత్మజ్ఞానం చే కృతకృత్యుడైన యోగిన యోగికి నైవాస్తి కించిత్ కర్తవ్యం చేయవలసిన పని ఒకటి కూడా నైవాస్తి కించిత్ కర్తవ్యం చిన్న పెసర కూడా ఏది చేయాల్సిందేది లేదు అస్తి చేత్ ఒకవేళ ఉంటే సహన తత్వవిత్ అటువంటి వాడు ఆత్మజ్ఞాని కాడు ఒకవేళ నేను ఇంకా ఇది చేయాల్సింది మిగిలిపోయి ఉన్నది కర్మ చేయవలసి ఉన్నది అని తలంచనా అస్తి నస తత్వం అభిమానా పాపం గోవధ దేహము మీద అభిమానం పెట్టుకోవడం వలన వచ్చిన ఉంది అది గోవధ కన్నా ఇంకా గోవధ కోటిభి అంటే కోటి గోవులను వధించిన అంటే గోవుల గుంపును కోటి అంటే కోటి అక్కర్లేదు గోవుల గుంపులను వధించినటువంటి పాపం ఎంత ఉంటుందో అంతకన్నా దేహాభిమానం ఎక్కువ పాపం ఎందుకంటే ఎలా చెప్పారు ప్రాయశ్చిత్తద్భవే భవే శుద్ధి నృణం గోవధ కరిణం గోవధ చేసిన వానికి నృణం నరుణకు శుద్ధి భవే ప్రాయశ్చిత్తం వలన శుద్ధి పొందే అవకాశం ఉన్నది దేహాభిమానం ఉన్న వాడికి శుద్ధి పొందే అవకాశము లేదు చేత దేహాభిమాన పాపం నత్ గోవధ కోటి ప్రాశ్చిత్ గోవధకారి దేహాభిమానానికి మించిన పాపం లేదయ్యా ఇక్కడ మొత్తం బోధంతా అదే దేహాభిమానాన్ని వదులుకోమని దేహం మీద ఉదాసీనత కలిగి ఉండమని దేహాభిమానం వలన కలిగిన పాపము గోవులను కోటిభిహి అన్నారు కదా చంపిన పాపము కంటే కూడా ఎక్కువ ఏలనన గోవధ చేసిన వాడు శుద్ధుట్టగుటకు శాస్త్రమున ప్రాయశ్చిత్తము గలదు ప్రాయిశ్చిత్తాద్ భవే శుద్ధి మృణం గోవధకారి దేహాభిమానమునకు లేదు దేహాభిమాన పాశేన చిరంబద్ధో పుత్రక ఓ పుత్రక ఓ నాయనా చిరం చిరకాలము నుండి చాలా కాలము నుండి నీవు బద్దోసి కట్టబడిపోయావు బంధింపబడిపోయావు దేని చేత బంధించబడిపోయావు దేహాభిమాన పాసేనా దేహాభిమానమనే మోకు ఒక గట్టి త్రాటితో చైన్తో చిరం బద్దోసి పుత్రక నాయనా కుమార నేను దేహము అనేది ఈ ప్రకారము అభిమానం వలన నీవు చిరం చాలా కాలము నుండి బద్ధోసి బంధింపబడితివి అనగా సంసార బంధమునందు గట్టిగా తగులుకొంటివి బోధోహం నేను జ్ఞానస్వరూపుడను బోధ అంటే జ్ఞానము అనేటటువంటి జ్ఞాన ఖడ్గేనా అనేటటువంటి ఆ రూపముకు జ్ఞాన ఖడ్గము చే కృత్య ఆ పాశాన్ని ఛేదించును सुखी भवा निवृत्तिम पगला वो देह भी माना पासे ना चरम बद्धो सिपुत्र बोधो हम ज्ञान खटके ना सुखी भवा <coughs> ना ही आहारारि संत्रज्ञा संचर्या भरतात्या జ్ఞాని ఉండేటటువంటి సిచ్యువేషన్ చెప్తున్నారు ఆహారం మానేస్తాడు తర్వాత శరీరం మీద ఏ విధమైన కేర్ తీసుకోండి దాన్ని క్షీణింపజేస్తాడు అని కాదయ్యా నహి ఆహారాది సంరతాద్యా స్థిత కాష్టపాషాణితు సంఘీత ఉదాసతే జడభరతుడు మొదలైనటువంటి జ్ఞానులు తినుట కట్టుట మొదలగు వాటిని విడిచి స్థిత క్వచిత్ నా స్థిత క్వచిత్ ఎప్పుడు ఉండలేదు అంటే వాళ్ళు భోజనం చేశారు పట్ట కట్టుకున్నారు సమాజంలో తిరిగారు కానీ దేహాభిమానం లేకుండా ఎలాగా రాయి కర్ర మొదలైన వాటికి ఏ విధమైనటువంటి సంగము ఉండదు అలాగే వీళ్ళు కూడా కాష్టా పాషాణవత్ కింద ఉదాసతే ఉదాసీనులై ఉన్నారు అంటూ నేర్పిస్తుంది యథా పుష్కర పర్ణే అస్మిన్ అపాం అశ్లేషణం తథా పుష్కర పర్ణే పుష్కరం అంటే తామర పర్ణే అంటే పుష్కర పర్ణే అస్మిన్ అపాం అశ్లేషణం తథ తామరాకుకు నీరు అంటనట్లు పద్మపత్రంభస అంటూ భగవద్గీత చెప్పినట్టు పద్మపత్రములకు తామరాకులకు నీరు అంటనట్లే ఆగామి కర్మణో అశ్లేషణం బుధే బ్రహ్మ సాక్షాత్కారమైన పిదప సాక్షాత్కారమైనటువంటి జ్ఞానికి బ్రహ్మవేత్తకు ఊర్ధ్వమాగామి కర్మణో అశ్లేషణం ఆగామి కర్మలు అంటవు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకే బ్రహ్మజ్ఞాని ఉంటారు బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత ఏదైనా శరీర యాత్ర కోసం కర్మలేవైనా చేస్తే కూడా ఆ కర్మలు వారికి అంటవు ఎలాగా పద్మపుత్రంపస పుష్కర పర్ణే అస్మిన్ అపాం అశ్లేషణం తథా పుష్కర పర్ణే అస్మిన్ ప అపాం అశ్లేషణం తేదనాత్ ఊర్ధర్ధ్వం ఆగామి కర్మను అశ్లేషణం పంచదశలో పద్నాలుగు పదమూడు చాందోగ్యంలో కూడా పద్నాలుగు పద్నాలుగు మూడులో ఇది కనిపిస్తుంది ఇషీకా తృణ తూలస్య వహ్నిదాహ క్షణాయ క్షణాత్యథీకా తృణ తూలస్య ఇషీకమనే గడ్డి తూలమంటే పువ్వు తృణ అంటే గడ్డి పువ్వులు ఇషీకములనే గడ్డి పువ్వులు వహ్నిదాహ అగ్నిలో పడినప్పుడు భస్మం అయిపోతాయి దాహ ఎంతసేపు పడుతుంది క్షణాత్ యథా క్షణములో భస్మమైనట్టు తథా అదే విధముగా సంచిత కర్మస్య దగ్ధం భవతి వేదనాత్ బ్రహ్మసాక్షాత్కారము వలన సంచిత కర్మలన్నీ తక్షణమే దగ్ధం అయిపోవును జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటూ గీతలు కూడా నేర్పించారు అంటే సంచిత కర్మలన్నీ నాశనం అవడానికి జ్ఞానం సరిపోతుంది ఆగామి కర్మల జ్ఞానికి అంటుంది ఇక ప్రారబ్ధమా అనుభవించి దానిని తీర్చేసుకుంటారు ఆ ప్రారబ్ధ కర్మలు అనుభవిస్తున్నప్పుడు కూడా సంగం లేకుండా ఉంటారు తెలుసుకో దిద్రయాక యథా నాస్తి సంపన్నా తమ బ్రహ్మానంద నిమగ్న విషయాసేత్ ఎక్కువ సంపన్నుడు ఉండాలనుకోండి ఏదో బిల్ గేట్స్ లేకపోతే ధీరుభాయ్ అంబానీ ఎవరో ఉన్నారు రిలయన్స్ హెడ్ వాళ్ళకు దరిద్రం అనే సంకల్పం ఉంటుందా దారిద్రయా యథా నాస్తి సంపన్న బ్రహ్మానందాన్ని మగ్నశ ఆత్మజ్ఞాన సంపన్నుకు విషయాశ తద్భవేత్ విషయాశ భోగ భోగేచ్చ అనే మాటలే వాళ్ళ దగ్గర ఉండవు అంటున్నారు వ్యాసాశ్రమ వివరణ ప్రారబ్ధం భోగతో నశేత్ ప్రా పోతుంది భోగించి అంటే అనుభవంతో పోతుంది తత్వజ్ఞానే కర్మ తత్వజ్ఞానంతో కాలిపోతుంది ఆగామి ద్విధం ప్రోక్తం తద్వేషి ప్రియవదిను ప్రారంధ కర్మ అనుభవము వలనను తత్వజ్ఞానం చేసే సంచిత కర్మ నాశిస్తుంది ఆగామి రెండు విధాలుగా నాశనం ఉంటుంది వివిధం ప్రోక్తం ఆగామి కర్మ స్థుతి నిందలకే నాశనం ఉందును అంటే ఈ ఆగామి కర్మ స్థుతి నిందలకు దూరంగా ఉన్న వాళ్లకు అవి అంటుకోదు అంటే జ్ఞానులు స్థుతి నిందలకు దూరంగా ఉంటారు చేత వాళ్ళు ఆగామి కర్మ వాళ్లకు అంటుకోదు ప్రారబ్దానుసారముగానే జీవుల శరీరములన్నీ ఉన్నాయి ప్రారంధ కర్మయను సూత్రము తెగిపోయిన దేహమును మాల ఇక ఉండదు విడిపోవును పడిపోవును ప్రారంభానుసారంగానే ఈ శరీరం ఉన్నది ప్రారంభము తీరినదా శరీరము కూడా తీరిపోతుంది సూత్రం తెగిపోతుంది మాల పడిపోతుంది మాల విడిపోతుంది ప్రారంధం భోగతో తత్వజ్ఞానేన తత్వజ్ఞాన సంచ్వి సంప్రోక్తం తద్వేషి ప్రియవాదిను ఇది మనము సాధన పంచకంలో నేర్చుకున్న శ్లోకం మరొక్కసారి పునర్వీక్షిద్దాం నలభై ఉపదేశాలు నేర్చుకున్నాం ఐదు శ్లోకాలలో ఒక్కొక్క శ్లోకానికి ఎనిమిది ఉపదేశాలు చెప్పును ఇన్స్ట్రక్షన్స్ సాధనకు మెట్లు నాలుగో శ్లోకంలో ఇలా అంటున్నాను ప్రతిదినం ప్రతిదిన భిక్ష్యత स्वाद्वन्नं न तु याच्यताम् विधिवशात् प्राप्तेन सन्तुष्यताम् शीतोष्णादिविशक्यताम् न तु वृथा वाक्यम् समुच्चार्यताम् औदासीन्यमभीप्स्यताम् जनकृपा नैष्ठुर्यमुत्सृज्यताम् चक इन्क्षन्स् చికిత్సత వ్యాధికి మందు ఎంత తీసుకుంటామో ఆకలికి అంతే లిమిటెడ్గా అన్నాన్ని వెయ్యి ప్రతిదినం భిక్షౌషధం భు భుజ్యత ప్రతిదినము భిక్షాన్నమునే భోజించము అంటే చిప్ప పట్టుకుని రోడ్లకి వెళ్ళి అడుక్కుని తినమని కాదు నలుగురికి పెట్టి ఆ పెట్టగా మిగిలినది భిక్ష దానిని తినాలి అయితే భగవంతునికి నివేదించి ఆ నివేదన జరిగిన తరువాత తినేది భిక్షాన్నం అన్న ప్రతిదినం భిక్షౌషధం భిక్ష అనేది ఒక ఔషధం అంటే ఒక మందులాగా తినవయ్యా అన్నారు స్వాధ్వన్నం నతు యాచ్యత వెజిటబుల్ బిర్యానీ కావాలి డబుల్ రోస్ట్ మసాలా దోశ కావాలి ఇలాంటి రుచికి ప్రాధాన్యత ఇయకు స్వాధ్వన్నం నతు విధివశాత్ ప్రాప్న సుష్యత ఇంతకన్నా స్ట్రాంగర్ ఇన్స్ట్రక్షన్ లేదు విధివశమున ప్రాప్తించిన దానితో సుష్టుడు కము విధివశాత్ ప్రాప్తేన సుష్యత కంటెంట్మెంట్ ఇస్ ద బెస్ట్ పాలసీ శీతోష్ణితం ద్వంద్వాలు వస్తాయి జీవితంలో ఆ ద్వంద్వాల జయాప జయము శీత ఉష్ణములు పెయిన్ అండ్ ప్లెషర్ వీటన్నిటినీ కూడా వేషాహ్యత బాగా అన్నిటికన్నా ముఖ్యమైనది నాతో వృధా వాక్యం సముచార్యత డోంట్ అటర్ ఎ సింగిల్ వర్డ్ వితౌట్ ఎ ప్రాపర్ రీజన్ మురికే నా చాటర్ బాక్స్ లా గాసిప్ కొట్టద్దు ఏది నోట్కొస్తే అది వాగొద్దు నతురుధా వాక్యం సమఉచ్చార్యతాంౌదాసీనము ఉదాసీన్యమ్ అభిక్ష్యతాం జీవనయాత్రలో న్యూట్రలీ డిస్పోజిషన్ అంటే పోలరైజ్డ్ గా ఉండదు అౌదాసీనంతని పాటించు జన కృప జనుల యొక్క కృప మెచ్చుకోలు కోసం నైశ్చర్యం వాళ్ళు అవమానిస్తున్నారని గాని ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య అన్నారు అలాగా మళ్ళీ చదువుతున్నా శ్లోకం చూడండి నాకు చాలా సరదా ఈ శ్లోకం చదవడం అంటే క్షుద్వ్యాధికి ప్రతిదినం భిక్షౌషం భుజ్యతాం स्वाद्वन्नं न तु याच्यताम् विधिवशात्प्राप्तेन सन्तुष्यताम् शीतोष्णादिविषह्यताम् न तु वृथा वाक्यम् समुच्चार्यताम् औदासीन्यमफीप्स्यताम् जनकृपा नैष्ठुर्यमुत्सृज्यताम् ఇలాగా ఈ నలభై ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయి ఉంటే ఈ ఆనాడో బావు కూడా ఉండేవాడు అటువంటి సాధన పంచం ఏడాది పాట అధ్యయనం చేసుకుందాం ఇక భగవద్గీత శ్లోకాలను చూసుకుని ఈనాటి అధ్యయనాన్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఆచరతి సయత్ ప్రమాణం లోకస్తదనువర్తతే नादत्ते कस्यचित् पापं न चैवस्तुकृतं विभूः अज्ञानेन आवृतं ज्ञानं तेन मोह्यन्ते जंतवः न प्रहृषीयैत् प्रियं प्राप्य न उद्विजे प्राप्य च प्रियं स्थिरबुद्धिरसमुढो ब्रह्मवित ब्रह्मणिस्थितः अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुणै च निर्ममो निरहङ्करः समदुःखसुखक्षमी क्षेत्रज्ञञ्चापि मां विद्धि सर्वक्षेत्रेषु भरत क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानम् यत्तद् ज्ञानं मतं मम इका अद्वैत प्रार्थनं चेन् धन्योऽहं 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 धन्योऽहम् నిత్యం స్వాత్మానోహం ధన్యోహం ధన్యోహం బ్రహ్మానందో స్పష్టం కృతార్థుడను స్వరూపమైన ప్రత్యేగాత్మను నిరంతరము సాక్షాత్తుగా తెలుసుకుంటున్నాను బ్రహ్మానందము స్పష్టంగా తెలుస్తుంది ధన్యోహం ధన్యోహం దుఃఖం సాంసారికం నవీక్షేద్య అధ్య ధన్యోహం ధన్యోహం స్వస్వాజ్ఞానం పలాయితం క్వాపీ ధన్యుడను ధన్యుడను సంసారిక దుఃఖములు ఇక నాకు లేవు ఆహా నా అజ్ఞానం పారద్రోలబడినది ధన్యోహం ధన్యోహం కర్తవ్యం విద్యోహం ధన్యోహం ప్రాప్తవ్యం సర్వం మధ్య సంపన్న సంపన్నం ధన్యుడను ధన్యుడను నాకు కర్తవ్యం ఏది మేము లేదు నాకు పొందదగినదంతా సమకూడినది ధన్యోహం ధన్యోహం తృప్తిర్మే కోపమా భవే లోకే ధన్యోహం ధన్యోహం ధన్య పునః పునః ధన్యుడను ధన్యుడను ఈ లోకమున నా సంతృప్తికి సాటి అయినటువంటిది ఏమున్నది ధన్యుడను చరితార్థుడను మరళ మరళ ధన్యుడను ధన్య పునః అహో పుణ్యం అహో పుణ్యం ఫలితం ఫలితం నృణం అహో పుణ్యశ సంపత్తేర్ అహో వయమహేమి నా పుణ్యము ఎంత శాశ్వతముగా ఫలించినది ఈ పుణ్య సంపన్నుల మేము ఎంత భాగ్యవంతులమైపో అంటూ ఉన్నారు అహో శాస్త్రమహో శాస్త్రం అహో గురు అహో గురు అహో జ్ఞానం అహో జ్ఞానం అహో సుఖం అహో సుఖం ఆహా శాస్త్రం ఎంత అద్భుతము గురు ఎంతటి మహాత్ముడు ఈ జ్ఞానము ఎంత అద్భుతము ఈ సుఖము అనంతము అంటూ అద్వైత ప్రార్థనలతో ఈనాటి అధ్యయనాన్ని మనము ముగించుకుంటున్నాము అందరికీ అభివాదములు హరి ఓం స్వస్తి